ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినీత్ శ్రీవాస్తవ అనే యువకుడిని పేర్నమిట్ట మంగమూరు రోడ్లో రాంబాబు వెంచర్ దగ్గరలో ఉన్న సాగర్ కాలువ దగ్గర ధ్రువచంద్రవర్మ, రామ్ చరణ్ అనే ఇద్దరు వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేసి సాగర్ కాలువలో పడవేశారు. గంటల వ్యవధిలో ముద్దాయిలను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్య కేసుపై జిల్లా పోలీస్ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్రావు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసును జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సవాలుగా తీసుకొని కేసును చేయించడానికి అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్రావు ఆధ్వర్యంలో మరియు ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అదుపులో తీసుకున్నారు. తరువాత ముద్దాయిల వద్ద నుంచి వారు నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని, వారు ప్రయాణించిన బైకును మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విచారించగా వారు నేరం చేసినట్లు అంగీకరించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్వి శ్రీధర్రావు, ఒంగోలు డిఎస్పీ ఎం కిషోర్ బాబు, ఒంగోలు 2 టౌన్ సిఐ ఎస్ జగదీష్, ఒంగోలు తాలూకా ఎస్ఐ ఎం విజయ్ కుమార్లను మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 23 తారీఖు అంటే మొన్న ఆదివారం ఒక ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో మృతుడు వినీత్ శ్రీవాత్సవ, ఇతను సన్ ఆఫ్ ముకుల్ లాల్. ఇతను రాజ్బాపుర గ్రామం, సిద్ధార్థనగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనుల నిమిత్తం 20 రోజుల క్రితం ఒంగోలుకు వస్తాడు. ఇతన్ని ధ్రూప్చంద్ వర్మ, ఇతను కూడా ఉత్తరప్రదేశ్ చెందినవాడే, కానీ ఇతను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒంగోలుకు వచ్చి ఉంటాడు. ఇంతపాటు రామ్ చరణ్ అంటే ఇతను కూడా పిఓపి పనులు చేసేవాడు. ఇతను బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ చెందినవాడు. సో ఇద్దరు ముద్దాయిలు ఈ మృతుడు వినీత్ శ్రీవాత్సవాన్ని చంపుతారు. ఎందుకు చంపుతారు? ఈ కేసు పూర్వ పరాల్లోకి వెళ్తే ఈ వినీత్ శ్రీవాత్సవ అనే అతను హైదరాబాద్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేసుకుంటూ ఒక 7 రోజుల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఒంగోలు ఇట్లాంటి పనులు ఉన్నాయి, అక్కడ పనులు ఆగిపోతే దొరకకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఈ ధ్రూప్చంద్ వర్మ, రామ్ చరణ్ మరియు కొంతమంది వాళ్ళ సహచరులు వీళ్ళందరూ పని చేసుకుంటే వీళ్ళు వచ్చి పని అడుగుతాడు. ఇతన్ని కూడా పనులకు పెట్టుకుంటారు. ఈ తరచూ వీళ్ళ మధ్యన ఈ డబ్బుల విషయంలో గొడవలు వస్తుంటాయి. అదే క్రమంలో ఆదివారం కూడా వీళ్ళంతా కూడా ఇతను డబ్బులు జీతం డబ్బులు అడుగుతాడు. ఇతను ఏం మీ ఆధార్ కార్డు ఏ డీటెయిల్స్ నువ్వు లేకుండా నువ్వు ఉద్యోగులను తీసుకున్నాము, 20 రోజులు తిరగక ముందే మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావు ఏందని చెప్పి వీళ్ళు గట్టిగా అరిస్తే అతను తిరిగి కొడతాడు. ఎవరిని ఏమన్నీ తిరిగి కొట్టడం జరుగుతుంది. సో అందరు సహచరుల ముందు అందరి ముందు కొట్టడంతో ఇతను అవమానం ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఎట్లయినా అంటే తరచూ గొడవ పడుతున్నాడు వీడు నాతోటి, తర్వాత వీడు ఎప్పుడు మనకి ఇబ్బందిగా తయారయ్యాడు, అందులో కొంచెం హ్యూమిలియేషన్ ఫేస్ చేసి వీళ్ళందరూ ఒక ప్లాన్ రచిస్తారు. ధ్రూప్చంద్ర వర్మ, రామ్ చరణ్,
కొద్దిసేపు అయిన తర్వాత అందరం కలిసి సరదాగా అట్లా బయటకు వెళ్దామని చెప్పి పేర్నమిట్ట మంగమూర్ రోడ్లో రాంబాబు వెంచర్కి తీసుకెళ్తారు. అక్కడ అమ్మాయిలు దొరుకుతారు, అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రలోభ పెట్టి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారము ఈ ధ్రూపచంద్ వర్మ ఒక కత్తి కూడా ఆయన దగ్గర ఒక కత్తి ఉంటుంది, ఈ కత్తి తీసుకొచ్చి అతన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి అక్కడ పేర్నమిట్ట మంగమూర్ రోడ్లోని రాంబాబు వెంచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాటలు మాట్లాడుకుని ఏరా నన్ను తిడతావా అని చెప్పి ఇప్పుడు తిట్టు నన్ను చూద్దాము, నన్ను అవమానపరచు చూద్దామని చెప్తే ఏం చేస్తావు నువ్వు, నన్ను కావాలని చంపుతావా చంపు అని అనడం జరుగుతుంది. మృతుడు ఇమీడియట్గా ఈ కత్తి తీసుకొని ఆయన కడుపులో పడవబోయే క్రమంలో ఆయన చేత్తో అడ్డం పెడతాడు, చేయికి గాయమవుతుంది, తర్వాత కడుపులో పొడిచి తర్వాత మెడ మీద కూడా ఈయన సహాయంతో రామచరణ్ సహాయంతో ఈ ధ్రూపచంద్ వర్మ అతి కిరాతకంగా వినీత్ శ్రీవాస్తవ్ని చంపడం జరుగుతుంది. ఈ కేసు ఇది ఆదివారము అర్ధరాత్రి సుమారు 11:30, 12:00 ప్రాంతంలో జరుగుతుంది. తర్వాత ఇది నిన్న సాయంత్రం శవం ఐడెంటిఫై అవుతుంది, వీఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 24 గంటల తిరక్కు ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అయిన నన్ను, ఒంగోలు డిఎస్పీ గారిని, ఒంగోలు 2 టౌన్ సీఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి దించడం జరుగుతుంది. ముద్దాయిని ఈ ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం 4:30 మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అదుపులో తీసుకున్నాము. వీళ్ళు హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశాము. అదేవిధంగా ఒక బైక్లో ఈ మృతుడిని ఎక్కించుకొని పోయిన బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అతి తక్కువ వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ముద్దాయిని పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పెట్టిన ఈ టీమ్స్ అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. అదేవిధంగా రేపు ఇది ఈ కేసు సంబంధించింది, రేపు జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే అక్రమ డ్రగ్స్ రవాణా మరియు ఉపయోగం వ్యతిరేక దినోత్సవము. అందరూ కూడా పదే పదే ప్రజల్ని మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ డ్రగ్ ప్లాటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే ప్రాసెస్లో మీ అందరూ కూడా ప్రజల నుంచి మరియు మీడియా నుంచి మాకు సహకారం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతలో కూడా ఈ డ్రగ్స్కి బానిస కాకుండా వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకుండా మొమెంటరీ సుఖం కోసం, తాత్కాలిక సుఖం కోసం వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదని పోలీసు వారి తరపు నుంచి, ఎస్పీ గారి తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం. మీ అందరి ప్రోత్సాహంతో సహకారంతో రేపు ఈ యాంటీ డ్రగ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డేని మనందరం సక్సెస్ చేయాలి. అదేవిధంగా డ్రగ్ ఉపయోగం అనేది